కొంగ రొట్టె ముక్క ఒక చిన్న పిట్ట కథ. ఈ కథ రచయిత అయ్యగారి సత్యనారాయణమూర్తి గారు. అనగనగా ఓ కొంగ. ఆ కొంగ కంది చేనంతా తిరిగి కందిగింజ, శనగ చేనంతా తిరిగి శనగ్గింజ, మినప చేనల్లా తిరిగి మినపగింజ, పెసర చేనల్లా తిరిగి పెసరగింజ, ఉలవ చేనల్లా తిరిగి ఉలవగింజ తెచ్చి రొట్టె కాల్చింది. చూసి చూసి ఆ రొట్టె తినలేక కొంగేం చేసింది, పొద్దున్నే మేతకెడుతూ ఏకులొడికే ముసలమ్మ దగ్గరకెళ్ళి దాన్ని దాచిపెట్టమని ఇచ్చి చక్కా పోయింది. ఏకులొడుకుతూ అవ్వకు కునిగిపాట్లు వస్తే రొట్టె ముక్క జాగ్రత్తగా ఉండదేమో అని అవ్వ దాన్ని కాస్త తినేసింది. సాయంత్రానికల్లా కొంగ తిరిగి వచ్చి అవ్వ దగ్గరికెళ్ళి, అవ్వ అవ్వ నా రొట్టె ముక్క నాకుతే అంది. నాకు నిద్ర వస్తూ ఉంటే జాగ్రత్తగా ఉండదేమో అని దాన్ని కాస్త తినేశాను. ఆ కంది రొట్టెకు ఏకుల నూలు అని అవ్వ కొంచెం నూలిచ్చి పంపేసింది. తరువాత ఓ సాలివాడు బట్టలు నేస్తుంటే వాడి దగ్గర నూలు తీసుకెళ్ళి అంది కదా కొంగ, సాలిబావా సాలిబావా నేనేమో మేతకెడుతున్నాను, ఈ నూలు కాస్త దాచిపెట్టుదు అని నూలిచ్చి చక్కా పోయింది. వాడేం చేశాడు, తన బట్టకి నూలు తక్కువైతే ఆ నూలు కాస్త నేసేసుకున్నాడు. సాయంత్రం వస్తూనే కొంగ సాలివాడి దగ్గరికెళ్ళి, సాలిబావా సాలిబావా నా నూలు నాకిమ్మంది. సాలివాడన్నాడు కదా, బట్టలోకి నూలు తక్కువైతే ఆ నూలు కాస్త నేసేసుకున్నాను. కందిరొట్టెకి ఏకుల నూలు, ఏకుల నూలుకి కమ్ముల పంచ అని ఓ కమ్ముల పంచ ఇచ్చాడు. ఆ కమ్ముల పంచ చంక పెట్టుకుని మేతగెడుతూ దాన్ని దాచమని ఓ గుర్రాల కాపరికిచ్చింది. ఆ రోజునే గుర్రాల కాపరి ఇంటికి చుట్టాలు పక్కాలు వచ్చారు. వాళ్ళకి ఈ పంచే బహుమతి ఇచ్చి కాపరి వాళ్లను సాగనంపాడు. కొంగ సాయంత్రం మళ్ళీ వచ్చి ఆ కాపరిని పంచ ఇమ్మని అడిగింది. ఇంకా నీ పంచ ఎక్కడుంది? చుట్టాలొస్తే వాళ్ళకిచ్చేశాను. అంచేత కందిరొట్టికి ఏకుల నూలు, ఏకుల నూలుకి కమ్ముల పంచ, కమ్ముల పంచకు కొమ్ముల గుర్రం అని కొంగకు కొమ్ముల గుర్రాన్నిచ్చి పంపేశాడు. ఆ మరునాడు కొంగ మళ్ళీ మేతకెడుతూ గుర్రాన్నో మావటి వాడికి ఇచ్చింది దాచమని. వాడేం చేశాడు, ఇంటికి చుట్టాలు వస్తే దాని మీద ఎక్కించి పంపేశాడు. యథాప్రకారం సాయంత్రానికల్లా మళ్ళీ వచ్చింది కొంగ. నా గుర్రం నాకుతే అని మావటివాడిని అడిగింది. మావటివాడన్నాడు, చుట్టాలను ఎక్కించి పంపేశాను. అంచేత కందిరొట్టెకి ఏకుల నూలు, ఏకుల నూలుకి కమ్ముల పంచ, కమ్ముల పంచకు కొమ్ముల గుర్రం, కొమ్ముల గుర్రానికి దాట్ల ఏనుగు అని బాగా దాట్లు వేసే ఏనుగునిచ్చి పంపాడు కొంగను. మర్నాడు మేతగెడుతూ ఆ ఏనుగును వరహాల వర్తకుడికి ఇచ్చింది దాచమని కొంగ. ఆ వర్తకుడేం చేశాడు, దాన్ని కూతురికి అరణమిచ్చి పంపించాడు. సాయంత్రానికల్లా మళ్ళీ కొంగ తయారు. వచ్చి ఏనుగునిమ్మని వర్తకుడిని అడిగింది. ఏనుగు ఎక్కడి నుండి గనక కూతురికి అరణమిచ్చి పంపించేశాను. కందిరొట్టెకి ఏకుల నూలు, ఏకుల నూలుకి కమ్ముల పంచ, కమ్ముల పంచ కొమ్ముల గుర్రం, కొమ్ముల గుర్రానికి దాట్ల ఏనుగు, దాట్ల ఏనుక్కు మానెడు సోలెడు వరహాలు అని మానెడు సోలెడు వరహాలు కొంగకు కొలిచి ఇచ్చాడు. ఈ వరహాలన్నీ పట్టుకెళ్ళి కొంగేం చేసింది, మర్నాడు మేతకెళ్ళేటప్పుడు పిడకలమ్మేదానికి దాచమని ఇచ్చింది. దొరికిందే సందని ఆ వరహాలన్నీ ఖర్చు చేసుకుంది ఆ అమ్మి. సాయంత్రం కొంగ వచ్చి వరహాలు అడిగితే ఎక్కడున్నాయి, ఖర్చయినాయంది పిడకలమ్మి అని కందిరొట్టెకి ఏకుల నూలు, ఏకుల నూలుకి కమ్ముల పంచ, కమ్ముల పంచకి కొమ్ముల గుర్రం, కొమ్ముల గుర్రానికి దాట్ల ఏనుగు, దాట్ల ఏనుక్కు మానెడు సోలెడు వరహాలు, మానెడు సోలెడు వరహాలకు గంపన్నర పిడకలు అని గంపన్నర పిడకలిచ్చింది. మర్నాడు పొద్దున్న మేతకెళ్ళేటప్పుడు ఈ పిడకలన్నీ తీసుకుపోయి ఓ పెద్దమ్మ దగ్గర దాచిపెట్టింది. పెద్దమ్మ ఏం చేసింది, పిడకలన్నీ పొయ్యిలో వేసి హాయిగా అట్లు వండుకుంది. మళ్ళీ సాయంత్రం కొంగొచ్చి అడిగింది పిడకలిమ్మని పెద్దమ్మను. పిడగలతో అట్లొండుకున్నాను. అంచేత కందిరొట్టికి ఏకుల నూలు, ఏకుల నూలుకి కమ్ముల పంచ, కమ్ముల పంచకు కొమ్ముల గుర్రం, కొమ్ముల గుర్రానికి దాట్ల ఏనుగు, దాట్ల ఏనుక్కు మానెడు సోలెడు వరహాలు, మానెడు సోలెడు వరహాలకు గంపన్నర పిడకలు, గంపన్నర పిడకలకు అట్టున్నర అని ఓ అట్టు, దానిలో సగము ఇచ్చింది పెద్దమ్మ.
దక్కిందే శానా అనుకుని అట్టున్నరా తీసుకొని అప్పుడైనా తినవచ్చు కదా. దాన్ని పొద్దున్నే మేతకు పోయేటప్పుడు ఊసిపోక కునికిపాట్లు పడుతూ కూర్చున్న ఓ ముసలమ్మకు దాచమని ఇచ్చింది. కునికిపాట్లు పడుతూ పడుతూ పరాగ్గా ఆ అట్టుముక్క కాస్త నోట్లో వేసుకొనుంది ముసలమ్మ. కొంగొచ్చి సాయంత్రం అట్టున్నర ముక్క అడిగితే కునికిపాట్లు పడుతూ పరాగ్గా నోట్లో వేసుకున్నాను, అంచేత కందిరొట్టెకి ఏకుల నూలు, ఏకుల నూలుకు కమ్మల పంచ, కమ్ముల పంచకు కొమ్ముల గుర్రం, కొమ్ముల గుర్రానికి దాట్ల ఏనుగు, దాట్ల ఏనుగుకు మానెడు సోలెడు వరహాలు, మానెడు సోలెడు వరహాలకు గంపన్నర పిడకలు, గంపన్నర పిడకలకు అట్టున్నర, అట్టున్నరకు చెంప పెట్టున్నర అని ఓ చెంపకాయ గట్టిగాను ఓ చెంపకాయ మెల్లిగాను కొట్టింది. దానితో కొంగ ఏడుస్తూ ఇంటికి చక్కా పోయింది. కథ కంచికెళ్ళింది, మనం ఇంటికొచ్చాం. ఇంత బాగున్న కథ వలేగా ఉంది. భారతిలో 1930లో ప్రచురితమైంది. అప్పట్లోనే ఇంత మంచి తెలుగులో కథలు ఉన్నాయంటే మనం నమ్మగలమా? ఈ కథ చదువుతున్నంతసేపు భలే నవ్వొచ్చింది నాకు. ఈ కథను భారతి నుంచి తీసుకున్నాను, బొమ్మను డెవియన్ ఆర్ట్ నుంచి తీసుకున్నాను.